నాయకులు ఏ చంద్రశేఖర్ లాంటి నేతలు కూడా పార్టీని వేయడానికి ఏ కారణం ఏమైందో అంటారు మీరు ఏం చెప్తారు ఓవరాల్ గా అంటే వాళ్ళ వ్యక్తిగతంగా వచ్చు తమ్మి వాళ్ళ వ్యక్తిగతంగా వచ్చు అంటే అక్కడ ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో వాళ్ళను అంటే ప్రజలు ఎలా ఒత్తిడి చేస్తున్నారో మనకు అర్థం కాదు కదా మనకు తెలియదు కదా కానీ ప్రధానంగా మీడియా ద్వారానే నేను ప్రధానంగా శోభక్క గారు వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత కూడా ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు ఇవాల ఆ కేసీఆర్ ను డీకొంటారు అందుకే మేము బీజేపీ లో చేరాము కానీ ఆ కేసీఆర్ డీకొనే విధానము ఆ ఇదంతా సరిగా కనబడట్లేదు మాకు బీజేపీ లో కొంత ఆ తగ్గినట్టు ఉంది అధ్యక్షుడి మార్పు తర్వాత బీజేపీ లో ఆ కేసీఆర్ ను ఎదుర్కొనాలనేటువంటి ఆయొక్క కసి తగ్గినట్టుగా అనిపిస్తా ఉంది మాకు నమ్మకం లేదు అందుకే పార్టీ నుంచి వచ్చాం అనేది ఆ జిట్టా బాలకృష్ణ గావచ్చు ఎన్ఎం శ్రీనివాస్ గావచ్చు ఏ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు వాస్తవం అనుకోవాలా వాళ్ళ మాటలు అంటే వాళ్ళ వాళ్ళ మాటలు అది వాళ్ళనే అడగాలి తమ్మి నాకైతే తెలిసిన విషయము బొడిగే శోభక్కగా ఒక్కదాంతోని కాదు తమ్మి ఈ 30 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వక 10 ఏళ్ల నుంచి మన బతుకులతో ఆడుతున్న మన కుటుంబాలతో ఆడుతున్న ఈ కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించాలంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిటీ నుంచి కోచింగ్ సెంటర్ల నుంచి బిడ్డలు బయలుదేరి మొత్తం మోటివేట్ చేసి ప్రతి ఓటర్ ని మోటివేట్ చేసి కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా గద్దె దించినప్పుడే నిజంగా చనిపోయిన బిడ్డల 1200 మంది బిడ్డల ఆత్మలు శాంతిస్తాయి ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇంటికో కనీసం ఇంటికొక ఉద్యోగం అని ఇవ్వాలని అనుకు జనుకు పుడుతది ఏ ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి రావాలన్నా కాబట్టి 30 లక్షల మంది బిడ్డల ఆ గొంతుకకు బొడిగా శోభక సపోర్ట్ గా ఉంటుంది వాళ్ళు బయలుదేరాలి వీళ్ళ భాగవతం అంతా కల్వకుంట్ల భాగవతం అంతా ఓ రైతు బంధు దగ్గర పోయి మాట్లాడాలి ఓ రైతుతో మాట్లాడాలి ఓ పెన్షన్దార్ తో మాట్లాడాలి ఓ నిరుద్యోగితో మాట్లాడాలి అంతేకాదు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇస్తారని మోసం చేసిన ఇల్లు లేనోళ్లతో మాట్లాడాలి వీళ్ళేత మీరే బుల్లెట్లు మాలాంటి ప్రతిపక్ష నాయకులకి మాలాంటి ఉద్యమకారులకి నాలాంటి ఉద్యమకారులకి ఈ 30 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలే మాకు ధైర్యం కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పకుండా పడగొట్టాలి ఇప్పటికే దొరల రాజ్యం వచ్చింది ఇప్పటికే కల్వకుంట్ల రాజ్యం వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనేటోళ్ళు ప్రెస్ అంటే మీడియా నుంచి మొదలుకుంటే మాలాంటి ప్రతిపక్ష నాయకుడు గొంతెత్తి మాట్లాడకుండా చేస్తుందో ఈ దొర అహంకారము గడీల పాలన తప్పకుండా గద్దె దించాలంటే ఆ 30 లక్షల మంది బిడ్డలే 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోటివేట్ చేసి కల్వకుంట్ల ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే అది వాళ్ళతోనే సాధ్యమైంది శోభక్క గారు ఒక 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 చిన్న ప్రశ్న ఏదైతే చీకోటి ప్రవీణ్ గారు కూడా ఈ మధ్య కాలంలో మీ పార్టీలో చేరడానికి కొంత ఇంట్రెస్ట్ చూపించారు భారీ స్థాయిలో వాళ్ళు పార్టీ ఆఫీస్ వద్ద కూడా వచ్చారు పార్టీలో చేరడానికి కొంత అవమానకరంగా కొంత అక్కడ సంఘటన జరిగింది ఏం చెప్తారు ఏమైనా కామెంట్ చేస్తారా దీని మీద అంటే జైనింగ్ అనే విషయంలో రాజేందర్ అన్న చైర్మన్ గారు మరి రాజేందర్ అన్నకును కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు మరి వారు ఏం నిర్ణయం తీసుకున్నది నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా కొంచెం మా సార్ విషయంలో నేను అటు ఇటు హాస్పిటల్ అటు ఇటు కొంచెం డిస్టర్బ్ అవుతానా ఇప్పుడు కూడా నేను హాస్పిటల్ పోయి మా సార్ను చూపించుకున్నా మీరు ఫోన్ చేసినప్పుడు నేను హాస్పిటల్లే ఉన్నా హాస్పిటల్ చూపించుకొని వచ్చిన తర్వాతనే మీకు టైం ఇచ్చిన తమ్మి అది దీంతో పాటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక మోటార్ అయితే ఆన్ చేసిర్రు ఇక పాలమూరు అంతా శస్యశ్యామలం అవుతుంది మొత్తం బీడు భీముగా ఉన్నటువంటి పాలమూరును పచ్చగా చేసినాం అనేది ఆయన కామెంట్ ఏం చెప్తారు మీరు నిజంగా పచ్చగా అయిందంటే పాలమూరు మొత్తం తమ్మి నేను ఒక ఉద్యమకారురాలుగా కేసీఆర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను ఇన్ఛార్జిగా పోయిన తమ్మి నేను పోతే పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి కుటుంబం నుంచి మీలాంటి యువకుడు మీ తండ్రి ఇద్దరు కలిసి తండ్రి కొడుకు కలిసి దుబాయ్ మస్కట్కు వలసపోయింది అంతేకాదు ఈ భారతదేశం మొత్తం కూడా పాలమూరు లేబర్ పనిచేస్తారు ఉమ్మడి పాలమూరు జిల్లా అగో గా కసితోనే మేము తెలంగాణ రాష్ట్రం కావాలి దుబాయ్ మస్కట్ వలస బతుకులు వద్దు మనకు ఆ భారతదేశం అంతా తట్టబట్టుకొని మనము కూలీ లేబర్గా పోవద్దని ఒక నినాదం ఎత్తుకుంటే కేసీఆర్ మేము ఆ నినాదాన్ని గొప్పగా చెప్పినాం పాలమూరు జిల్లా నేను మళ్ళా కేసు ఉద్యమం తర్వాత మళ్ళా మొన్న మా బండి సంజయన రాష్ట్ర అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తే నేను ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం తిరిగిన అన్నతో దుమ్ము కొట్లాడుతుంది వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి మహిళలు ఇళ్ళ పెద్ద మనుషులు అంటే కాటికి కాలు జాపిన తల్లులు తప్ప ఎక్కడ కూడా యువకులు లేరు గ్రామాలలో ఎక్కడ అమ్మాయిలు కనబడతలేరు ఎందుకు తెలుసా
తండ్రి అన్న తమ్ముడు దుబాయ్ మస్కట్ వలస పోయిండు. ఎందుకంటే పాలమూరు పట్టించుకున్న నాయకుడు లేడు, ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు, కాబట్టి దుమ్ము కొట్లాడుతుంది. తిందామంటే ఒక పూట తిండి దొరకలేదని ఉమ్మడి పాలమూరు బిడ్డలంతా వలస పోయినప్పుడు 9 ఏళ్ల పాలనలో నిన్ను ఎంపీగా గెలిపించినప్పుడు నువ్వేం చేయలే ఆ జిల్లా ప్రజలకి? నీ 9 ఈ 10 ఏళ్ల కాలంలో ఏనాడు పాలమూరు జిల్లాకు నువ్వు ఒంటరిగా పోయి మీటింగ్ పెట్టిన చరిత్ర లేదు. నువ్వు పోతే అంగు ఆర్భాటంతో పోయినావు వచ్చినావు. ఇవాళ ఎలక్షన్ కోసమే కేసీఆర్ గుణం ఏంది తెలుసా తమ్మి? కేసీఆర్ గుణం ఏంది తెలుసా? టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు నేసిన మాయల ఫకీర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ చరిత్రలో నిలిచిపోయే విధంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇవాళ కాళేశ్వరం కావచ్చు, నిన్న నిన్నటి రంగారెడ్డి పాలమూరుకు సంబంధించిన ప్రాజెక్టులు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నాయంట ఉన్నారు కదా. అదే అదే నేను అదే చెప్తున్నా పా. ఇప్పుడు ఆ ప్రాజెక్టు 10 ఏళ్ల నుంచి ఎందుకు గుర్తుకురాలి కేసీఆర్ కు? ఇక నెల 2 ఏళ్ళు అయితే ఎన్నికలు ఉన్నాయి కదా, ఎన్నికల కోసమైనా పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాల ప్రజల్ని మోసం చేయడం కోసమా మళ్ళా ప్రాజెక్టు ను స్టార్ట్ చేసి వచ్చినావు? ఇన్నేళ్ళు ఎందుకు చేయలేకపోయినావు? ఇప్పటికి ఉమ్మడి పాలమూరు జిల్లా మీద కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా కిందికేస్తుంది. ఇప్పటికి పాలమూరు జిల్లాలో ఒక్క యువకులు ఒక్కలు కూడా లేరిండల. దుమ్ము కొట్లాడుతుంది, వ్యవసాయం ఎక్కడ తమ్మి? నేను 2 నెలలు తిరిగినా ఎక్కడిది తమ్మి? కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదు, కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, గ్రామ స్థాయిలోకి కూడా బీజేపీ పార్టీ పోగలిగిందని భయం పుచ్చుకొని ప్రాజెక్ట్ ఇవల్ల స్టార్ట్ చేసి వచ్చినాము. చూద్దాం తమ్మి రాష్ట్ర ఇప్పుడు జిల్లా అంతా నీళ్ళతో శశసంకలం. ఇదే ప్రాజెక్టు స్టార్ట్ చేయకముందే అకాల వర్షాలు వచ్చినాయి, ఎండాకాలం నుంచి విపరీతమైన అకాల వర్షాలు వస్తున్నాయి. రైతులకు ఏ పంట చేతికి రాకముందే పంటలన్నీ నాశనం చేసిపోతున్నాయి అకాల వర్షాలు. నువ్వు ఏ పులకు పోయినా ఇలా వర్షపు నీళ్ళే ఉంటున్నాయి. వర్షపు నీళ్ళని చూసి ఇవాళ మా నీళ్ళు అంటారు, మేమిచ్చిన నీళ్ళు అంటారు. కేసీఆర్ గుణం ఏంటంటే ఒకళ్ళు ఉట్టిస్తే ఒకళ్ళు ముద్దాడే రకం. వర్షాలు కాలం కూడి ఇవాళ అకాల వర్షాలతోనే నీళ్లుంటే నేనే నీళ్ళు ఇచ్చిననే రకం కేసీఆర్. అంటే పుట్టించినోడు ఎక్కడ పోతాడు, అకాల వర్షాలు వచ్చింది పోతుంది, నీళ్లు ఎట్లా వచ్చినాయి అనేది పోతుంది. ఇలా ప్రాజెక్టు స్టార్ట్ చేసిందంటే ఇవాళ ఏ మూలకు నీళ్లు కనబడ్డా ఇవో నేను ఇచ్చిన అంటాడు. సో శోభక్క గారు, కర్ణాటకలో బీజేపీకి కర్ణాటక ప్రజలు బుద్ధి చెప్పారు, రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అదే రీతిలో బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా నిన్న కామెంట్ చేశారు. సో నిజమేంటారా, అసలు బీజేపీ గెలిచే యోచన ఉందా తెలంగాణలో ఈసారి? తమ్మి మేము గుజరాత్లో మేము అధికారంలోకి వచ్చినాం కదా, మేము గుజరాత్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా మేమే కాషాయం జెండెగరిస్తాం, మాదే హవా, ఇక మా మేం తప్ప ఇక్కడ ఎవరు లేమని మేమేమన్నా గల్లాలు ఎగరేసుకొని తిరిగినావా తమ్మి తెలంగాణ రాష్ట్రం అంతా? కర్ణాటక ఇష్యూ వేరు, కర్ణాటక ప్రజల సమస్యలు వేరు. ఇలా కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి, అదే విధంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ నాయకులకి పొత్తు పెట్టొద్దు తమ్మి. ఎక్కడ విధానం అక్కడనే ఉంటుంది. ఇప్పుడు అంటే అట్లా అంటే రాహుల్ గాంధీ ఎక్కడ పోతే అక్కడ సమస్యల మీద అక్కడ ప్రజల అవగాహన అర్థం చేసుకొని ప్రకటిస్తాడు. అంత మాత్రాన కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, ఎట్లా వస్తుంది అధికారం? కేసీఆర్ తప్పి దోస్తానే చేయబట్టి ఆరు రకాల గ్యారంటీలు ప్రకటించారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం అంటున్నారు, 500కి సిలిండర్ గ్యాస్ అంటున్నారు. ఇక 2500 రూపాయలు కూడా మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామంటా ఉన్నారు. ఇట్లాంటి హామీలను చూసి జనాలు ఓట్లు వేయరంటారా? ఎన్ని హామీలు ఇచ్చిండు కేసీఆర్? దళిత బంధు తీసుకొచ్చిన జాతి బిడ్డలు ఏం చేసిండ్రు కేసీఆర్? ఇక్కడ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన తమ్మి, కాంగ్రెస్ ను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కు ఓటేసినా ఒకటే, కార్గుర్తుకు ఓటేసినా ఒకటే, రెండు రెండే. కాబట్టి పాపం సోనియమ్మ చాలా కష్టపడుతుంది అమ్మ, అనారోగ్యంతోనున్నా గానీ చాలా అవస్థపడుతుంది. ఎందుకంటే నేను ఇచ్చిన తెలంగాణ కదా, ఈడ ఒకసారి అధికారంలోకి వస్తే బాగున్నాను. 2 సార్లు కోల్పోయారు తమ్మి వాళ్ళ అధికారం, వాళ్ళ చేతులారా వాళ్ళే అధికారాన్ని కోల్పోయారు. ప్రజల తప్పు కాదు ఇక్కడ, కానీ వాళ్ళు కోల్పోయిన రాష్ట్రంలో మళ్ళీ రావాలని అనుకుంటారు. భారతదేశంలోనూ దాదాపుగా అధికారాన్ని కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. రేపు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తో దోస్తాన్ లేకుండా వాళ్ళు అధికారంలోకి వస్తారని, తర్వాత కొన్ని గెలిస్తే ఆ స్థానాలు ప్రతిపక్ష గొంతుగా పనిచేస్తారన్న నమ్మకం విశ్వాసం కూడా ప్రజల్లో లేదు. ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ దగ్గర పోతారు, మంత్రి పదవి తెచ్చుకుంటారు.
ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి చూడలేదా తమ్మి? మనం సవితా ఇంద్రారెడ్డి ఎవరు తమ్మి? దానం నాగేంద్ర ఎవరు తమ్మి? వీళ్ళంతా మాలాంటి ఉద్యమకారుల మీద, మీలాంటి విలేకరుల మీద తెలంగాణ ఉద్యమకారులను చూస్తే లాఠీ అందుకొని కొట్టినోలే కదా తమ్మి. సవితా ఇంద్రారెడ్డి అసలు గొంతున్నదా? మూగబోయింది కదా. ఆనాడు ఉద్యమకారుల ఉద్యమకాలంలో ఎన్నడైనా మాట్లాడితా? హోమ్ మినిస్టర్ గా పనిచేసింది కదా తమ్మి ఆమె, అంతే కదా, హోమ్ మినిస్టరేనా? వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పినట్టుగా వినేది కదా తమ్మి, ఆయన మంత్రి పదవి తెచ్చుకున్నది. గిట్ల గిలాంటోళ్ళు కేసీఆర్ మోసేతు నీళ్ళు తాగేటోళ్ళు, కేసీఆర్ వేసిన ఎంగిలి బిస్కెట్లు తినేటోళ్ళు ఉంటారు కదా తమ్మి, ఆ గిలాంటోళ్ళు మళ్ళా కేసీఆర్ కు జైజేలు కొడతారు తమ్మి. అధికారంలోకి వస్తుంది అనేది అది కళ్ళ.